प्रति दी रईटे मल రైస్ మిల్ దగ్గర కూడా తీస్తారట మరి మరి ఇట్లా ఎందుకు తీస్తారు అది అంటున్నా నేను డబల్ డబల్ ఎట్లా డబల్ కిరాయి బాగా పడుతుంది చెప్పు అన్నా అన్నా మళ్ళా ఫస్ట్ వాళ్ళకి ఎత్తమన్నారు మళ్ళా మళ్ళీ తీసుకొచ్చారు నేను ఏమైంది డబల్ ఏంది అంటున్నాను డబల్ హార్డ్ వేస్తారు మమ్మల్ని लारी सपोज लारी करोना लारी लारी अभी बंद मैग्रेंट लेबर दी लेबर अरे मिशीन फस्ट ऊर को बाइक एडवर आड़को फस्ट मल्हे मल्हे आड़े मल्हे बड़ी किराई మిషన్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇప్పుడు పోషే దగ్గర కూలి మల్ల మీదే ఆంజల వస్తారని కూలి ఆడ ఆడ చేసిడు మల్ల ఇడ చేసిడు అంటే డబుల్ కూలి అంటే రైతుకి ఎంత కష్టం మల్ల నష్టమే కదా బలే నువ్వు ఇక్కడ రావే నువ్వు ఏం ఆడ కూర్చుంటావు దట్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఆడ పోపిచ్చుకోనరు ఆడ తూర్పాల పోసిరా మరి కొంచెం మనీ ఇవ్వమని అంటే ఇన్ని ఒళ్ళు వస్తా రెండు సార్లు తాళేలే లేదు ఇంత నష్టం పెడుతురు మామలు నా సౌండ్ నువ్వు రా ఏం చేస్తావు అంటే వీళ్ళకి ఏం చెప్పిరు మొదలు ఎగ్రికల్చర్ ఉంది మీ ధాన్యం కొనుగోలు భూమి బావుల దగ్గరనే పెట్టుకుంది మేము ఆడికి వచ్చి రాత్రి 3000 కిరా మీకెంత 500 పది మంది అంటే నేనే ट्राक्टर को 3000 अंडी पद 3000 आड़ तीस वील कूली 500 अंत 10 मंदिर 5000 3000 8000 అంతేనా అందుకుంచి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సమయంలో 2 రూపాయలు ఎక్కువ ఇయాలి ఇస్తనే వాడు రైస్ పండిస్తాడు ఎంత పెద్ద కోటీశ్వరులకు 150000 కోట్ల రూపాయలు మాఫ్ చేసిరు 150000 రాజు రాహుల్ గాంధీ అన్నాడు కదా
150,000 కోట్ల రూపాయలు పెద్ద కోటీశ్వరం మాఫ్ చేసిందా లేదా? మరి వీళ్ళకు కూడా ఇయ్యాలి. ఎన్నడు కొంటారు? రేపు ఇవాళ రాత్రి వర్షం వచ్చింది అనుకో, పోయినట్టే లేదా? ఇవాళ నెల రోజులు అయింది పెట్టి, 1 మంత్ ఈ ఊర్లో ఇవాళ చూపుతున్నారు. రోజు 40 అంటే ఎన్ని రోజుల నుంచి? నెల రోజుల నుంచి లెక్క ఇవ్వయ్యా. 1200 రూపాయలు అది కాదా? రోజు 400 లెక్క, నెల రోజులు ఎన్ని అయితే? 12,000 ఇవన్నీ రైతు. Subscribe us and press the bell icon for more interesting updates.